ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీకి సిద్ధమవుతుంది. ఈ మేరకు పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా కీలకమైన పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనపైన ఫోకస్ పెట్టింది. రేషన్తో పాటుగా సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది. 2 నెలలుగా ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు గాను కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ పరిస్థితుల్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం చక్కెర పంపిణీ నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి కొత్త ప్యాకింగ్లో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేషన్పై నిత్యావసరాలను తగ్గిస్తూ చివరకు బియ్యానికే పరిమితం చేసిందని, అలాగే కందిపప్పును ఏడాదిగా నిలిపివేసిందని విమర్శలున్నాయి. 3 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులున్న వారికి సరుకుల సరఫరాపైన జిల్లాల వారీగా లబ్ధిదారులు, డీలర్లు, ఎండియు వాహనదారులతో సర్వే కూడా చేపట్టింది. అయితే కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 5 కిలోల వంతున ఉచిత బియ్యం, డబ్బులకు 1 కిలో చక్కెర ఇస్తారు. వచ్చే నెల నుంచి కొత్త ప్యాకింగ్తో పాటు నిలవ ఉన్నటువంటి పాత ప్యాకింగ్లోనే చక్కెర పంపిణీ చేయనున్నారు. మరొకవైపు కనుక చూసుకుంటే ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపైన ఫోకస్ పెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. అలాగే మిగిలిన కార్డుల జారీకి సిద్ధమవుతుంది. ఈ మేరకు కసరత్తు చేస్తుంది. ఇక మరోవైపు గనక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రేషన్ పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా షాపుల సంఖ్య పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 29,796 షాపులకు అదనంగా మరో 4,000 ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎండియు వాహనాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. ఈ మేరకు రేషన్ షాపుల్ని బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎక్కువ మంది కార్డుదారులు ఉన్న ప్రాంతాల్లో రేషన్ షాపులు పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి. అయితే సగటున ఒక్కో షాపు పరిధిలో 500 రేషన్ కార్డులు వస్తాయి. కొన్ని చోట్ల మాత్రం ఒక్కో షాపు పరిధిలో 1,000 నుంచి 1,200 వరకు కార్డులున్నాయి. ఇలా ఎక్కువ కార్డులు ఉన్న చోట ఆధునిక షాపులు ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక్కో షాపునకు 700, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 750 కార్డులు మించకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కలు బట్టి చూస్తే గనుక ఆధునికంగా 4,000 రేషన్ షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఓ అంచనా వేస్తున్నారు.